ఓకే గాయస్ ఇంట్రెస్టింగ్ టెక్న్యూస్ మీకోసం ఎదురు చూస్తుంది ఈరోజు డేట్ వచ్చేసరికి ట్వంటీ సెప్టెంబర్ టైం వచ్చేసరికి ఫైవ్ ఫిఫ్టీ టూ పిఎం అవుతుంది ఆలస్యం ఆ ఇంట్రెస్టింగ్ టెక్న్యూస్ ఏందో చూసేయాలి కదా నెక్స్ట్ ఆర్థా వీడియో ఇక మొదటి అప్డేట్ విషయానికి వస్తే ఐకూ నుండి ఐకో జెడ్ ఫైవ్ ఫైవ్ జీ మొబైల్ ఈ మొబైల్ యొక్క ఇండియా లాంచ్ డేట్ బయటకు వచ్చేసింది ఈ మొబైల్ విషయానికి వస్తే మనకు వచ్చేది సెప్టెంబర్ ట్వంటీ సెవెన్ కి ఇండియాలో అఫీషియల్ గా లాంచ్ కాబోతుంది ग्रेट यह मोबाइल विषया वमेजा लदे विधि दीं मन को फिफ्टी फाइव वार फास्ट चारजर् क्वारकम स्ना ड्रगन सी एट जी चिपसैट अदे विधि वन ट्वेंटी रिफ्रेस एमुलेट डिस्प्ले दी फोर हड्रेड मेगा एमपेल बैटरी से कैमरा विषयानी फोर मेगा पिकल ट्रिपल कैमरा सैटअप य मोबाइल कच्चे सैप्टर ट्वं सैवन की प्रसा विषयानी मे बी బిలో ట్వంటీ ఫైవ్ కే ఎక్స్పెక్ట్ మొత్తానికి మొత్తానికైతే వచ్చేది అయికుండా కాబట్టి ప్రైస్ ప్రైస్టాగ్ కొంచెం తక్కువ మీకు లభిస్తుంది సో అది మరి ఏమవుతుందో ఇక నెక్స్ట్ అప్డేట్ విషయానికి వస్తే మొటో నుండి మొటో జీ థర్టీ వన్ ఈ మొబైల్ విషయానికి వస్తే ఈరోజు వైఫై దగ్గర సర్టిఫై అయిపోయింది వెరీ సూన్ అంటే నెక్స్ట్ మంత్ ఈ మొబైల్ ఇండియాలో లాంచ్ కాబోతుంది ఈ మొబైల్ విషయానికి వస్తే ఫోర్ జీ మొబైల్ కాబోతుంది అదేవిధంగా ప్రైస్టాగ్ విషయానికి వస్తే సబ్ ఫిఫ్టీన్ కేలో మీకు కనిపిస్తుంది అంటే బడ్జెట్ మొబైల్ కాబోతుంది మేబీ ఈ మొబైల్లో జీ థర్టీ ఫైవ్ చిప్సెట్ ఉండొచ్చు లేకపోతే మియాటెక్ హీలో జీ ఎయిట్ జీరో చిప్సెట్ ఉండొచ్చు అదేవిధంగా కెమెరా విషయానికి వస్తే మనకు ఉండేది పదమూడు మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా సెటప్ అదేవిధంగా బ్యాటరీ విషయానికి వస్తే ఫైవ్ థౌజండ్ మిగర్ బ్యాటరీ సెటప్ వచ్చేది మేబీ నెక్స్ట్ మంత్ లోనే వస్తుంది అది కూడా బడ్జెట్ మొబైల్ కాబోతుంది ఇక నెక్స్ట్ అప్డేట్ విషయానికి వస్తే శాంసంగ్ నుండి శాంసంగ్ గెలక్సీ ఎఫ్ ఫార్టీ టూ ఈ మొబైల్ విషయానికి వస్తే లాంచ్ డేట్ బయటకు వచ్చేసింది ఈ మొబైల్ చూస్తే మనకు శాంసంగ్ నుండి సెప్టెంబర్ ట్వంటీ నైన్కి ఇండియాలో అఫీషియల్గా లాంచ్ కాబోతుంది అది కూడా వచ్చేది డైమండ్ సిటీ సెవెన్ హండ్రెడ్ అదే అదేవిధంగా సూపర్ ఎమ్యులేట్ డిస్ప్లే సిక్స్ పాయింట్ సిక్స్ ఫైవ్ ఇంచెస్ డిస్ప్లే మీకు కనిపిస్తుంది దాంతోపాటు కెమెరా విషయానికి వస్తే సిక్స్టీ ఫోర్ మెగాపిక్సల్ కెమెరా సెటప్ ట్వంటీ ఫైవ్ వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ కానీ బ్యాటరీ విషయానికి వస్తే వచ్చేది సెవెన్ థౌజండ్ మిఎం బ్యాటరీ కాదు దీంట్లో మనకు వచ్చేది అదే పాత బ్యాటరీ సెటప్ అంటే ఐదు వేల మియాంపైర్ బ్యాటరీ ఈ మొబైల్లో మీకు కనిపిస్తుంది కానీ రావాల్సింది కదా సెవెన్ థౌసండ్ కానీ రావడం లేదు కానీ మనకు అడ్వాంటేజ్ ఏమిటంటే ట్వంటీ ఫైవ్ వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ అదేవిధంగా ట్యాగ్ విషయానికి వస్తే సబ్ ట్వంటీలో మొబైల్ మీకు కనిపిస్తుంది చూ మరి ఏమవుతుందో ఇక నెక్స్ట్ అప్డేట్ విషయానికి వస్తే పోకో నుండి పోకో నుండి మనకు కొత్త మొబైల్ ఇండియాలో లాంచ్ కాబోతుంది అది కూడా ఫ్లిప్కార్ట్ లో ఆ డేట్ విషయానికి వస్తే సెప్టెంబర్ థర్టీ ఈ మంత్ ఎండింగ్ లో రాబోతుంది కానీ ఆ మొబైల్ ఏంటి బడ్జెట్ మొబైలా సి సిరీసా ఎక్స్ సిరీసా ఎం సిరీసా లేకపోతే కొత్త సిరీసా అది మాత్రం తెలీదు ఎక్స్పెక్ట్ చేసేది ఏమిటి అంటే పోకో ఎక్స్ ఫోర్ లేకపోతే పోకో ఎం ఫోర్ మేబీ లాంచ్ కావచ్చు అదేవిధంగా ఇది లాంచ్ అయ్యే డేట్ ఒకటే బయటకు వచ్చేసింది మిగిలిన ఫీచర్స్ ఏవి బయటకు రాలేదు దాంతోపాటు పోకో కూడా అఫీషియల్గా ఎలాంటి ఇన్ఫర్మేషన్ చెప్పలేదు ఇది లీక్ అయింది ఎక్కడ అంటే ఫ్లిప్కార్ట్లో మేబీ ఏమైనా కావచ్చు మొబైల్ నాకు తెలిసి మాత్రం పోకో చెప్పడం లేదు అంటే మేబీ బడ్జెట్ మొబైల్ అయి ఉండొచ్చు లేకపోతే ఉంది కదా పోకో ఎక్స్ ఫోర్ మొబైల్ అది కూడా లాంచ్ కావచ్చు ఖచ్చితంగా ఈ మంత్లోనే వస్తుంది కాబట్టి వెయిట్ చేయాల్సిందే ఇక నెక్స్ట్ అప్డేట్ విషయానికి వస్తే రియల్మీ నుండి రియల్మీ నాట్జో ఫిఫ్టీ ఐ ఈ మొబైల్ విషయానికి వస్తే ఇండియాలో లాంచ్ అయ్యేది సెప్టెంబర్ ట్వంటీ ఫోర్కి కి ఇండియాలో అఫీషియల్గా గా లాంచ్ కాబోతుంది అది కూడా బడ్జెట్ మొబైల్ కాబోతుంది బిలో టెన్కేలో ఈ మొబైల్ మీకు కనిపిస్తుంది అంట విత్ మియాటెక్ హీలియో జీ ఐటి ఫైవ్ చిప్సెట్ అదే విధంగా సిక్స్ థౌజండ్ మిలియాపి బ్యాటరీ సెటప్ దాంతో పాటు హెచ్డి ప్లస్ మీకు కనిపిస్తుంది కెమెరా విషయానికి వస్తే ఈ మొబైల్ కెమెరా సెటప్ పదమూడు మెగాపిక్సల్ కెమెరా సెటప్ మీకు కనిపిస్తుంది అంట అయితే వచ్చేది సెప్టెంబర్ ట్వంటీ ఫోర్కి రియల్మీ నుండి బడ్జెట్లో మొబైల్ రాబోతుంది అన్ని మొబైల్స్ కూడా మంత్ ఇండింగ్లోనే లాంచ్ అవుతున్నాయి కదా గమనించారా ఎందుకు అంటే వస్తున్నాయి కదా సేల్ బిగ్ బిలియన్ డేస్ దాంతోపాటు అమెజాన్లో గ్రేట్ ఇండియా ఫెస్టివల్ అందుకే మొబైల్స్ లైన్గా లాంచ్ అవుతూ కనిపిస్తాయి మీకు లేకపోతే ఇవన్నీ మొబైల్స్ కూడా నెక్స్ట్ మంత్ రావాల్సింది ఎందుకు అంటే లాంచ్ అయ్యే డేట్ చూస్తే మాత్రం నెక్స్ట్ మంత్ కానీ సేల్ ఉంది కాబట్టి తొందరగా లాంచ్ చేస్తున్నారు ఎందుకు మరి ఇక నెక్స్ట్ అప్డేట్ విషయానికి వస్తే మొట్టో నుండి మొట్టో నుండి మనకు ట్యాబ్ ఎయిట్ పేరుతోని ఒక ట్యాబ్ రాబోతుంది కదా ఈ ట్యాబ్ విషయానికి వస్తే లాంచ్ డేట్ కన్ఫర్మ్ అయిపోయింది దాంతోపాటు అదే రోజు మొట్టో నుంచి మనకు కొత్త స్మార్ట్ టీవీ కూడా లాంచ్ చేస్తారంట అంటే మొత్తానికి మొటో నుంచి రెండు కొత్త ప్రొడక్ట్స్ రాబోతున్నాయి లాంచ్ డేట్ విషయానికి వస్తే అక్టోబర్ ఫస్ట్ కి ఇండియాలో అఫీషియల్ గా లాంచ్ కాబోతున్నాయి అదేవిధంగా సేల్ విషయానికి వస్తే ఫ్లిప్కార్ట్ యొక్క బిగ్ బిలియన్ డేస్ సేల్లో ఇవి మీకు కనిపిస్తాయి అర్థమైంది కదా అంటే ఖచ్చితంగా ఇవి సేల్ మీకు ఉండాలి కాబట్టే లాంచ్ చేస్తున్నారు మోటార్ నుంచి ట్యాబ్ వస్తుంది అదేవిధంగా స్మార్ట్ టీవీ కూడా రాబోతుంది ఇక ట్యాబ్ విషయానికి వస్తే తెలుసు మీకు వచ్చేది ఫోర్ జీబీ ర్యామ్ సిక్స్టీ ఫోర్ జీబీతో వస్తుంది అదేవిధంగా మియాటెక్ హీలియో పీ ట్వంటీ టూ టీ చిప్ సెట్ ఉంటుంది దాంతోపాటు మనకు వచ్చేది ఐదు వేల మీ బ్యాటరీ సెటప్ టెన్ పాయింట్ ఫోర్ ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లే రియల్ సైడ్ విషయానికి వస్తే మనకు ఎయిట్ మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా విషయానికి వస్తే ఫైవ్ మెగాపిక్సల్ మొత్తానికి సెటప్ ఇదే మొత్తానికి వచ్చేది ఎప్పుడు అక్టోబర్ ఫస్ట్కి వెయిట్ చేయండి మరి ఇక నెక్స్ట్ అప్డేట్ విషయానికి వస్తే షౌమి నుండి షౌమి యొక్క మీ అలెవెన్ టీ ప్రో అవును ప్రో విషయానికి వస్తే మనకు నెక్స్ట్ మంత్ ఇండియాలో వచ్చే అవకాశం ఉందంట ఈ మొబైల్ విషయానికి వస్తే డేట్ మాత్రం కన్ఫర్మ్ కలేదు కానీ చాలా రూమర్స్ వస్తున్నాయి ఈ మొబైల్ ఖచ్చితంగా నెక్స్ట్ మంత్ లాంచ్ కాబోతుంది ఇక తెలుసు మొబైల్ విషయానికి వస్తే ప్రైస్టాక్ ఎంత ఎయిట్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ ఫిఫ్టీ సిక్స్ కే ఎందుకంటే అంటే ఇదిలో మనకు వచ్చేది ఫ్లాగ్షిప్ చిప్సెట్ కోలకం స్నాప్డ్రగన్ ట్రిపుల్ ఎయిట్ చిప్ సెట్ అదేవిధంగా వన్ ట్వంటీ హజ్ రిఫ్రెష్ వన్ జీరో ఎయిట్ మెగాపిక్సెల్ కెమెరా సెటప్ వన్ ట్వంటీ వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ మొత్తానికి ఫ్లాగ్షిప్ మొబైల్ ఫ్రమ్ షౌమీ ఎప్పుడు రాబోతుంది నెక్స్ట్ మంత్ రాబోతుంది చూాలి మరి ఏమవుతుంది కానీ షౌమీ యొక్క మీ ఎలెవెన్ టీ ఏమైంది ఐ డోంట్ నో ఇక నెక్స్ట్ అప్డేట్ విషయానికి వస్తే ఓపో నుండి ఓపో ఎస్ సిక్స్టీన్ స్మార్ట్ ఫోన్ ఈ రోజు ఇండియా మార్కెట్ లో లాంచ్ అయిపోయింది సేల్ కూడా స్టార్ట్ అయిపోయింది ఈ మొబైల్ యొక్క ప్రైస్ ట్యాగ్ విషయానికి వస్తే ఫోర్ జీబీ ర్యామ్ సిక్స్టీ ఫోర్ జీబీ పద్నాలుగు వేలు అదేవిధంగా వచ్చేది హెచ్డి ప్లస్ డిస్ప్లే రియల్సెట్ లో ఉండేది పదమూడు మెగాపిక్సెల్ కెమెరా సెటప్ టెన్ వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ మియాటెక్ హీలియో జీ థర్టీ ఫైవ్ చిప్సెట్ ప్రైస్ ట్యాగ్ విషయానికి వస్తే పద్నాలుగు వేలు అది కూడా ఫోర్ జీబీ ర్యామ్ సిక్స్టీ ఫోర్ జీబీ యొక్క ప్రైస్టాక్ కాబోతుంది తీసుకోబోతున్నారా అమెజాన్లో ట్రై చేయండి అదేవిధంగా నెక్స్ట్ అప్డేట్ విషయానికి వస్తే శాంసంగ్ నుండి శాంసంగ్ గెలాక్సీ ఎం ఫిఫ్టీ టూ ఫైవ్ జీ స్మార్ట్ ఫోన్ ఈ మొబైల్ విషయానికి వస్తే లాంచ్ డేట్ మారిపోయింది ఈ మొబైల్ చూస్తే ఇప్పుడు లాంచ్ అయ్యేది సెప్టెంబర్ ట్వంటీ ఎయిట్కి ఇండియాలో లాంచ్ కాబోతుంది అంటే ఈ మొబైల్ కూడా సేల్లో మీకు కనిపించబోతుంది అందుకే లాంచ్ డేట్ మార్చారు ఈ మొబైల్ విషయానికి వస్తే తెలుసు మీకు దీంట్లో మనకు వచ్చేది పూర్తిగా క్వాలకం స్నాప్డ్రాగన్ సెవెన్ సెవెంటీ ఎయిట్ జీ చిప్సెట్ సిక్స్టీ ఫోర్ మెగాపిక్సల్ క్వాట్ కెమెరా సెటప్ అదేవిధంగా ముప్పై రెండు మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా ఐదు వేల మిలాం పేర్ బ్యాటరీ సెటప్ ఫిఫ్టీన్ వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ మొత్తానికి లాంచ్ అయ్యేది బిలో ట్వంటీ ఫైవ్ కేలో చూడాలి మరి ఏమవుతుంది ఎందుకంటే మొబైల్ విషయానికి వస్తే లాంచ్ డేట్ మారడం జరిగింది ఎక్స్పెక్ట్ చేస్తున్నారా వెయిట్ చేస్తున్నారా ఖచ్చితంగా కామెంట్ చేయండి అదేవిధంగా నెక్స్ట్ అప్డేట్ విషయానికి వస్తే ఈరోజు ఇండియా మార్కెట్ విషయానికి వస్తే ఐఓఎస్ ఫిఫ్టీన్ అదేవిధంగా ఐప్యాడ్ ఓఎస్ ఫిఫ్టీన్ వేర్ ఓఎస్ గా అఫీషియల్గా రోజు లాంచ్ కాబోతున్నాయి ఈరోజు నైట్ టెన్ వరకు ఇవి మీకు గా రాబోతున్నాయి మీ దగ్గర మొబైల్ వాచ్ లేకపోతే ఐప్యాడ్ ఉంటే ఖచ్చితంగా అప్డేట్ చేసుకోండి ఎందుకంటే కొత్త ఓఎస్ కొత్త ఫీచర్స్ ఎంజాయ్ చేయండి ఇక నెక్స్ట్ అప్డేట్ విషయానికి వస్తే వెస్ట్రన్ నుండి వెస్ట్రన్ ఈరోజు ఇండియా మార్కెట్లో తన కొత్త ఎస్ఎస్డిని లాంచ్ చేసింది అది కూడా 500GB 1TB 2TB దానికి پیر విషయానికి వస్తే వెస్టర్న్ డిజిటల్ ఎలిమెంట్స్ ఎస్సి ఎస్డి లాంచ్ అయిపోయింది దీని ప్రైస్ ట్యాగ్ విషయానికి వస్తే 6499 స్టార్టింగ్ ప్రైస్ ట్యాగ్ విషయానికి వస్తే అది కూడా 500GBొక్క ప్రైస్ ట్యాగ్ కావబోతుంది పూర్తిగా మనకు వచ్చేది 400MB పర్ సెకండ్ రైటింగ్ స్పీడ్ యూఎస్బీ త్రీ పాయింట్ జీరో మీకు కనిపిస్తుంది తీసుకోవాలి అనుకుంటే అమెజాన్లో ట్రై చేయండి సేల్ కూడా స్టార్ట్ అయిపోయింది ఇక నెక్స్ట్ అప్డేట్ విషయానికి వస్తే ఇండియా లో జాబ్రానిస్ తన కొత్త స్మార్ట్ వాచ్ని లాంచ్ చేసింది దాని పేరు విషయానికి వస్తే జాబ్రానిస్ జెబ్ ఫిట్ టూ టూ జీరో సిహెచ్ చాలా పెద్ద పేరు కదా దీని ప్రైస్ స్టాక్ విషయానికి వస్తే అమెజాన్లో త్రీ ట్రిపుల్ కి లాంచ్ అయిపోయింది అది కూడా మనకు వచ్చేది పూర్తిగా థర్టీ డేస్ లైఫ్తో గ్రేట్ కదా సింగిల్ తో వచ్చేది థర్టీ డేస్ వన్ మంత్ మీరు మర్చిపోవాల్సిందే ఛార్జ్ పెట్టేసి ఒకసారి గ్రేట్ దాంతోపాటు మనకు వచ్చేది పూర్తిగా హండ్రెడ్ వాచ్ ఫేసెస్ అదేవిధంగా సెవెన్ స్పోర్ట్స్ మోడ్స్ ఎస్పీఓ టు హార్ట్ రేట్ మానిటరింగ్ దాంతోపాటు కాలింగ్ ఫీచర్ మీకు ఎలాగా ఉంటుంది యాప్ నోటిఫికేషన్ కూడా మీకు ఇస్తుందంట గ్రేట్ ఆప్షన్ దాంతోపాటు ప్లస్ పాయింట్ విషయానికి వస్తే ఐపీ సిక్స్ సెవెన్ రేటింగ్ కేవలం నాలుగు వేలు మీకు లభిస్తుంది తీసుకోవాలి అనుకుంటే మీ డెస్టినేషన్ అమెజాన్ చూడండి మరి అదేవిధంగా నెక్స్ట్ అప్డేట్ విషయానికి వస్తే రియల్మీ నుండి రియల్మీ ఎక్స్టీ ఈ మొబైల్ విషయానికి వస్తే ఇండియాలో అఫీషియల్గా రియల్మీ యూఐ టూ పాయింట్ జీరో బేస్డ్ ఆండ్రాయిడ్ ఎలవెన్ అప్డేట్ వచ్చేసింది మీ దగ్గర మొబైల్ ఉందా ఇప్పుడే ఇదే క్షణం అప్డేట్ చేసుకోండి కొత్త ఫీచర్స్ని ఎంజాయ్ చేయండి ఎక్స్పెషల్లీ డార్క్ మోడ్ అదేవిధంగా కెమెరా యాప్ ఉంది కదా అది కూడా కొంచెం ఇంప్రూవ్ అయిపోయింది మొత్తానికైతే మొబైల్ ఉంటే ఖచ్చితంగా ట్రై చేయండి కెమెరా చాలా ఇంప్రూవ్ అయిపోయింది దాంతోపాటు కొత్త ఫీచర్స్ యాడ్ అయిపోయాయి దాంతోపాటు మనకు నెక్స్ట్ ఇయర్లో యాపిల్ యొక్క ఎయిర్ పాడ్స్ అదేవిధంగా కొత్త ఐప్యాడ్ ప్రో నెక్స్ట్ ఇయర్ లాంచ్ కాబోతున్నాయి ఈ ఇయర్లో రావడం లేదు దాంతోపాటు మైక్రోమ్యాక్స్ నుండి మనకు కొత్త మొబైల్ రాబోతుంది నెక్స్ట్ మంత్ అంటే అక్టోబర్లో లాంచ్ కాబోతుంది అది కూడా బిలో ఫిఫ్టీన్ కేలో మొబైల్ పేరు విషయానికి వస్తే మైక్రోమ్యాక్స్ ఐఎన్ వన్ ప్రో వచ్చేది మియాటెక్ హీరో జీ నైన్ జీరో చిప్సెట్ అంట మొత్తానికి వచ్చేది నెక్స్ట్ మంత్ రాబోతుంది మేబీ నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్లో రావచ్చేమో ఎందుకంటే సేల్ ఉంది కదా ఖచ్చితంగా సేల్లో మీకు కనిపిస్తుంది మొత్తానికైతే ప్రతి ఒక్క బ్రాండ్ కూడా సేల్లో మొబైల్స్ లాంచ్ చేయబోతున్నారు గ్రేట్ ఇన్ఫర్మేషన్ మొత్తానికైతే ఇవ్వేనండి ఈరోజు హాట్ హాట్ టెక్ న్యూస్ వెళ్ళే ముందు ఏం చేయాలి చాలాకి ఫస్ట్ టైం వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు చూసుంటే మాత్రం వీడియోని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నోటిఫికేషన్ని ఆన్ చేసుకోండి వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు అప్పటివరకు జై హింద్ అంతే మాత్రం